స్త్రీలకి చాలా వేదన ఉంటది కుటుంబాన్ని బట్టి పిల్లల్ని బట్టి ఆర్థిక పరిస్థితుల్ని బట్టి లేకపోతే మన జీవితంలో ఏదైనా ఆశీర్వాదం లేట్ అయితుంటే కుటుంబంలో స్త్రీలు ఎక్కువగా గొనుగుతుంటారు సనుగుతుంటారు చూడండి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నువ్వు ఒక మంచి భార్యగా ఉండాలనే సందేశాన్ని దేవుడు కొన్ని మాటల నుంచి మనం లోతైన అనుభవంలోకి వెళ్దాం బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తిపరులైనటువంటి స్త్రీలు ఉన్నారు ఆత్మ సంబంధమైన స్త్రీలు ఉన్నారు స్పిరిచువల్ గా అన్ని విషయాల్లో లోతైన అనుభవంలోకి వెళ్ళినటువంటి స్త్రీలు ఉన్నారు అయితే బైబిల్లో మంచి భర్తలు మంచి స్పిరిచువల్ గా ఉన్నప్పుడు కొంతమంది భార్యలు ఆధ్యాత్మికంగా మేలుకరంగా లేని భార్యలు కూడా ఉన్నారండి కానీ ఈ రోజు నువ్వు చెప్పబోయే అంశాన్ని జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నువ్వు ఒక మంచి భార్యగా ఉండాలని దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు ఒక మంచి స్పిరిచువల్ లేడీగా నీ కుటుంబానికి ఒక మంచి గైడ్ చేసే వ్యక్తిగా ఉండాలి నిన్ను బట్టి నీ భర్తనాలి నాకు ఎంత మంచి భార్యని ఇచ్చావు ప్రభువా అనాలి ఒకవేళ నీ భర్త నీ విలువను గుర్తించకపోయినా ఏదో ఒక రోజు గుర్తించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడండి చూడండి బైబిల్ గ్రంథంలో చాలా మంది భార్యలు ఉన్నారు చాలా మంది స్త్రీలు ఉన్నారు అలాంటి స్త్రీలు ఎంకరేజ్ చేసిన వారు ఉన్నారు ప్రోత్సాహపరిచిన వారు ఉన్నారు చాలా ఆత్మీయంగా నడిపించిన వారు ఉన్నారు కానీ ఒక భార్య మాత్రం తన భర్తని చాలా మాటలతో దూషించే విధంగా మాట్లాడిన ఒక భార్య గురించి మీరు వినాలి ఈ రోజు అందులో నుంచి మనం ఇంకా లోతైన వాక్యములోకి వెళ్ళబోతున్నాం చూడండి బైబిల్ గ్రంథంలో యోబు మంచి భక్తిపరుడండి యథార్థవంతుడు యెహోవా యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములను అనుసరించేవాడు ఎప్పుడైతే ఆయన అంత చక్కగా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడో అతని ఫ్యామిలీ గురించి ప్రార్థన చేసేవాడు పిల్లల గురించి ప్రార్థన చేసేవాడు మంచి స్పిరిచువల్ గా ఆయన కుటుంబం ముందుకు సాగుతున్నప్పుడు సాతాను దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకొని యోబు దగ్గరికి వస్తుంది యోబు కుటుంబాన్ని నాశనం చేయాలని పిల్లల్ని తనకున్న ఆస్తిని అంతస్తుని అన్నిటి మీద దెబ్బ కొట్టేస్తుందండి కొట్టిన తర్వాత యోబు అన్ని కోల్పోయిన స్థితిలో ఉండి చివరికి ఆయన శరీరం కూడా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేస్తుంది ఆ యొక్క బూడిదల కూర్చొని ఆ ఒళ్ళంతా ఒక ఏమంటారు పెంకు లాంటి తీసుకొని బాగా ఇదంతా రాసుకుంటూ ఏడుస్తూ బాధతో ఉంటాడు బాధలో ఉన్న తన భర్త దగ్గరికి భార్య వెళ్తుంది వెళ్ళి అంటున్న మాట ఏంటంటే ఒక భార్య ఒక భర్తతో మాట్లాడుతున్న మాట చూడండి భార్యగా నువ్వు వచ్చావు ఒకవేళ ఒక స్త్రీగా నువ్వు ఇక్కడికి వచ్చావేమో ఒకవేళ ఒక తల్లిగా నువ్వు ఇక్కడికి వచ్చావేమో స్త్రీలకి నాలుకలు చాలా తొందరపడి మాట్లాడుతూ ఉంటారండి చాలా తొందరగా మాట్లాడి ఏమవుతుంటారంటే ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటారు చాలా చులకనైపోతుంటారు స్పిరిచువల్ మ్యాటర్స్ లో కొన్ని కొన్నిసార్లు స్త్రీలు మాట్లాడే మాటలను బట్టి కుటుంబాలు కూడా విరిగిపోతుంటాయి కొన్ని కొన్నిసార్లు స్త్రీలు అత్తగా కోడలుగా తల్లిగా మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి కుటుంబాల్లో ఏం కలుగుతుంటుందంటే శ్రమలు వచ్చేస్తుంటాయి కొన్ని కొన్ని బ్రేక్ డౌన్స్ అయిపోతుంటాయి కొన్ని కొన్ని అభ్యంతర పరిచేటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఇక్కడ చూడండి యోబు వైఫ్ ఎంత మంచిగా మాట్లాడాల్సిందండి ఎందుకంటే ఆమె దేవుని బ్లెస్సింగ్స్ అనుభవించింది మంచి స్పిరిచువల్ కుటుంబంగా ఉంది చక్కటి బిడ్డలని కన్నది అంతేకాక యావదాస్తి అనేక రకాలుగా దీవించబడింది కానీ ఒకటేసారి దేవుడు ఆమె జీవితంలో ఆ యొక్క పరిశోధన సాతాను తీసుకొచ్చినప్పుడు దేవుని యొద్ద పర్మిషన్ తీసుకొని ఈమె భర్తతో మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడట్లేదండి భర్తని ఏ విధంగా మాట్లాడుతుందంటే ఆ యొక్క రోగముతో నశించిపోతుంటే ఆ శరీరం అంతా క్షీణించిపోతుంటే చాలా ఆ భర్త ఏడుస్తూ ఉంటే ఆ భర్తతో అంటున్న మాట ఏంటంటే నీవు ఇవన్నీ కోల్పోయావు కదా ఇక దేవుణ్ణి దూషించి మరణం ఆ అంటుంది ఏమంటుందండి దేవుణ్ణి దూషించట నువ్వేం కావాలి ఇక చచ్చిపో అంటుంది ఎందుకంటే అన్ని కోల్పోయావు ఎందుకు నీకు బ్రతుకు ఏముంది ఆ దేవుణ్ణి దూషిస్తే చంపేస్తారు కదా చచ్చిపో అంటుంది చూడండి ఒక భార్య ఒక ఆత్మీయ కుటుంబంలో వచ్చిన ఒక స్త్రీ ఒక భార్య ఒక తల్లి మాట్లాడాల్సిన మాట ఇది కాదండి నువ్వు దేవుణ్ణి దూషించు నువ్వు మరణంక ఎందుకు అన్ని కోల్పోయావు నువ్వు ఇక లాభమే ఉంది మనం బ్రతికెందుకు ఏముంది నువ్వు బ్రతికినా వేస్టే చూడండి ఏ భర్త ద్వారా ఆమె బ్లెస్ చేయబడిందో ఏ భర్త ద్వారా బిడ్డల్ని కన్నదో ఏ భర్త నుంచి తనకంటూ ఆస్తికి అంతస్తు అన్నీ వచ్చినప్పుడు అబ్బా నా భర్త గ్రేట్ నా భర్త లాంటి భర్త ఉండడని ఏ నోటితో ఆ మాటలు మాట్లాడిందో అదే నోటితో భర్త పోరాటం గుండా వెళ్తున్నప్పుడు
భర్త శ్రమ గుండా వెళ్తున్నప్పుడు భర్త ఆయొక్క భయంకరమైనటువంటి వ్యాధి గురైన అవుతున్న టైంలో ఈ భార్య అంటున్న మాట ఏంటంటే నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో ఏమంటుందండి చెప్పండి దేవుణ్ణట నువ్వు ఏ భారీగా ఉంటున్నావో తెలియదు గాని తల్లి నీ భర్త ఒకవేళ మూర్ఖుడైతే నీ భర్త ఒకవేళ దుర్మార్గుడైతే నీ భర్త ఒకవేళ సాడిస్ట్ అయితే నీ భర్త ఒకవేళ ఎందుకు పనికిరాని వ్యక్తైనా నీ భర్తని దేవుడే భరిస్తున్నాడా ఎవరు భరిస్తున్నారండి చెప్పండి అసలు శాంతమూర్తి ప్రేమమూర్తి కనికర స్వరూపుడు ఏదైనా చేయాలంటే ఇమిడియట్ యాక్షన్ తీసుకునేవాడు ఆయనే నీ భర్త సాడిస్ట్తనాన్ని నీ భర్త మూర్ఖత్వని నీ భర్తలో ఉన్న ఆ భయంకరమైన చేదుని భరిస్తూ ఆయనకి ఆశిస్తూ ఏదో ఒక రోజు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు స్త్రీలారా కానీ సింపుల్ గా ఇలాంటోడు ఉంటేనేమి ఊడితేనేమి అనే మాటలు ఈ రోజుల్లో స్త్రీలు మాట్లాడుతూ ఉన్నారండి సంపాదించినప్పుడు అన్ని బాగున్నప్పుడు నా భర్త లాంటి భర్త లేడు అన్న ఈ భార్య ఏమంటుందంటే నువ్వు చచ్చిపో ఎందుకంటే నువ్వు ఇంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళావు కాబట్టి నువ్వు చనిపోవాలా ఎందుకు ఎందుకు నువ్వు దేవుని దూషిస్తే దేవుడు తప్పకుండా నీకు మరణాన్ని ఇస్తాడు నువ్వు చచ్చిపోవటం అది మాకు మంచిది అంటుంది చూడండి ఎంత కృంగిపోయి ఉండొచ్చు యోబు ఎంత వేదన పడి ఉండొచ్చు ఆస్తి కోల్పోయినా అంతస్తు కోల్పోయినా పిల్లల్ని కోల్పోయినా అన్ని కోల్పోయినా దేవుణ్ణి వదలకుండా దేవునితో నడుస్తున్న ఈ భక్తునికి సూటబుల్ భార్య ఈ భార్య చెప్పండి మీరందరూ సరైన భార్యనా మొక్కలు మాడిపోతున్నాయి స్త్రీలకి ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి నిజంగా ఈ రోజుల్లో ఎక్కువ స్టడీ ఎక్కువైపోయి చదువు ఎక్కువైపోయి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఎక్కువ ఏమంటారు ఈ లోక జ్ఞానం ఎక్కువైపోయి నువ్వెంతో నేనంత నేనెంతో నువ్వంత అంటున్నారు స్త్రీలు అనొచ్చా అట్లా మనం చెప్పండి మీరే అనొచ్చా అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు బిడ్డకు చెప్తున్నారు నువ్వు సంపాదిస్తున్నావు ఆయన సంపాదిస్తున్నాడు నీకు ఉంది సంపాదన ఆయనకి ఉంది కాబట్టి నీవు కూడా నీకంటూ ఒక స్టాండర్డ్ ఉంది ఒకటి చెప్పనా నీ స్టాండర్డ్ ఎక్కడ కనపడుతుందంటే నువ్వు ఆత్మీయ స్థితిలో సరిగ్గా ఉన్నదానివైతే నీ స్పిరిచువల్ స్టాండర్డ్ నీ లోబడే విషయంలోనే కనబడుతుంది నువ్వెంత స్పిరిచువల్ లేడివో నీ ఆధ్యాత్మికత ఎంతుందో నీ భర్తకు నువ్వు చూపుతున్న విధేయతను బట్టి నీ స్పిరిచువల్ స్టాండర్డ్ కనపడుతుందమ్మా నీ భర్తను అధిగమించి నేను సేవ చేస్తున్నాను నా దగ్గరికి ఈ మధ్యలో ఒక సేవ చేస్తున్న సేవకురాలు వచ్చింది అమ్మ అంటుంది అమ్మా నాకు ప్రవచన వరం ఉంది ఏ వరం ఉంది ప్రవచన వరం ఈ ప్రవచన వరాన్ని నేను దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అయితే నా భర్త నన్ను అబ్జెక్ట్ చేస్తున్నాడు అయినా నీతోనేంట్రా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఏమంటుంది నీతోనేంట్రా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు నోరు మూసుకో నేను వెళ్ళి సేవ చేస్తా నేను ఏ సేవ చేస్తున్నా ప్రజలకు చేస్తున్నాను దేవునికి చేస్తున్నాను అని చెప్పొచ్చానమ్మ కరెక్ట్ చెప్పాను కదా అంటుంది అప్పుడు నేను అన్నాను చూడు తల్లి నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ నిన్ను సృష్టించిన వాడు దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు కానీ ఆ భర్త నీకు ఒక భర్తనిచ్చాడు అర్థమవుతుందా నీకు భర్త దొరికాడు అంటే ఈ భర్త కనికరపడి నీకు ఎవరినిచ్చారు భర్తనిచ్చారు నీ భర్త సమ్మతి చొప్పున నువ్వు ఏదైనా చేయాలి అందుకే ఇద్దరు కూడి సమ్మతింపకుండా నడుతురా అని ఉంది బైబిల్లో ఇద్దరు ఏకీభవించకుండా ఏది పడితే అది చేయటానికి అధికారం లేదు నీకు మంచి నాలెడ్జ్ ఉండొచ్చు నీకు మంచి అభిషేకం ఉండొచ్చు నీకు మంచి వరములు ఉండొచ్చు నీకు మంచి తలాంతులు ఉండొచ్చు నీకు మంచి అన్నీ ఉండొచ్చు కానీ నీ అభిషేకం నీకు బోధించట్లేదా నీ భర్తకు లోబడాలని కదండి పరిశుద్ధాత్మదేవుడు ఆయన అల్లరికి కర్త కాదు హస్బెండ్కి లోబడమని చెప్పడా పరిశుద్ధాత్మదేవుడు లేదండి బైబిల్లో నీ భర్తకి పురుషుల మీటింగ్ అయితే వాళ్ళకి చెప్పేది నేను చెప్పేదాన్ని పురుషుల మీటింగ్ కాదు కాబట్టి స్త్రీల మీటింగ్ కాబట్టి మీది మీకే చెప్పాలా వద్దా చెప్పండి కాబట్టి లోపల కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ సనుక్కునే వాళ్ళు ఎవరు లేరు కదా లేకపోతే నేను నాకు ఇదేంటి కొత్త నేను అసలు నా లెవెల్ ఏంటి నేనేంటి నేను ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు మన లెవెల్స్ ఎన్నైనా మనం తప్పకుండా స్త్రీని ఎక్కడి నుంచి తెచ్చాడండి దేవుడు
ప్రక్క నుంచి కదా ఎక్క నుంచి తీసాడు ఇక్క నుంచి తీలే ఎక్క నుంచి తీసాడు ఇక్క నుంచి ఎందుకు అంటే ను అణిగి మణిగి ఒదిగి ఉండాలి అని ఇక్క నుంచి తీసాడు ఆయనకి ను పై చేయిగా ఉండాలి అనేది లేదు దేవుని దేవునికి కూడా ఇష్టం ఉండదట్లా దేవుడు కూడా ఏం కోరుకుంటాడంటే నువ్వు ఒకవేళ నువ్వు తగ్గించుకున్న మాత్రాన నువ్వు అణిగి ఉన్నంత మాత్రాన నువ్వు ఆ విధంగా ఉన్నంత మాత్రాన నీది ఏది తక్కువ కాదు గాని ఏదో ఒక రోజు నీ భర్త నీ గురించి తెలుసుకుంటాడు సహోదరే నీ యొక్క మంచి వాల్యుబుల్ నీ ప్రవర్తనను బట్టి నీ విలువని తెలుసుకుంటాడు నేను లేకుండా నువ్వేం చేస్తావులే అనని ఛాలెంజింగ్ విసరకండి నేనంటే ఏంటో నీకు చూపిస్తా అనకండి నువ్వేంటంటే నువ్వేంటో చూపించాలి అంటే నువ్వు ఈ రోజు ఒక విలువైన జీవితాన్ని జీవిస్తున్నావంటే అది నీ భర్తను బట్టి నీకు విలువండి అది గమనించండి అందుకనే దేవుడు స్త్రీకి నిజంగా స్త్రీ సాధారణమైనది కాదు అసాధారణమైనది ఎప్పుడు ఆ విలువని పోగొట్టుకుంటుందంటే నువ్వు ఉండాల్సిన పద్ధతిలో ఉండలేకపోవటాన్ని బట్టి నీ భర్త కూడా నీకు విలువ ఇవ్వలేదండి నీ భర్త నుంచి కూడా నీకు విలువ ఇవ్వాలి అంటే అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఆమెతో నిన్నమ్మా నువ్వు ఏ పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతున్నావో ఏ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడో ఏ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కృప కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదమ్మా భర్తకి లోబడి ఉండాలని అంతే కదండి ఆత్మఫలములు ఉంటాయి కదా పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనలో ఏముంటాయి ఆత్మఫలాలు ఉంటాయి ఆత్మఫలం ఏంటి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం సాత్వికం ఆశానిగ్రహం ఇవన్నీ ఏంటి ఆత్మఫలాలు ఈ ఆత్మఫలాలు ఏంటి ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో ఉంటాయి నువ్వు స్పిరిట్తో నింపబడ్డా అంటున్నావు నీకు ప్రవచన వరం ఉందంటున్నావు నువ్వు ప్రొఫెసీ చెప్తున్నా అంటున్నావు మంచిదే కానీ నీ ప్రొఫెసీ పరిశుద్ధాత్మ నుండి వచ్చేదైతే ఫస్ట్ నువ్వు హస్బెండ్కి లోబడతావు ఎంతమందికి అర్థమవుతుంది ఆ మాట మీరు ఎందుకంటే ఈరోజు కానీ నిజంగా దేవునికి స్వరాన్ని విని ఈరోజు మీరు నేర్చుకోండి దేవుడు వితిన్ డేస్లో వితిన్ మంత్స్ లోపల మీ హస్బెండ్ మిమ్మల్ని గౌరవించే ఒక మంచి పాత్రగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడా నీ మొదటి సాక్ష్యం యెరూషలేములో ఉండాలి అంటే నీ ఇంట్లో ఉండాలి నీ హస్బెండ్ చెప్పాలి భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నట్టు నా భార్య నాకు చాలా మేలండి ఆమె లేకపోతే నేనేమీ చేయలేను నిజంగా ఆమె ద్వారా నేను దీవించబడుతున్నాను ఆమె ద్వారా నేను ఆశీర్వదించబడుతున్నాను ఆమె ద్వారా దేవుడు నాకు మేలు చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు నిన్ను నీ భర్తకు దగ్గరికి ఎందుకు పంపించాడంటే నువ్వు మేలు చేసే స్త్రీగా ఉండటానికి పంపించాడు సాటి అయినా సహాయంగా పంపించాడు మంచి ఆలోచన ఇచ్చే ఆలోచన కర్తగా నిన్ను పంపించాడు ఈమె ఇస్తున్న ఆలోచన యోబు వైఫ్ ఇస్తున్న ఆలోచన చూడండి దేవుణ్ణి దూషించి మరణం కమ్మంటుంది నువ్వు చచ్చిపో ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండి వేస్ట్ అయ్యా ఏమి లాభం నువ్వు బ్రతికితే ఎవరికి లాభం ఎందుకు లాభం నీ వలన ఎవరికైనా లాభం ఉందా నాకు కూడా లాభం లేదు ఎందుకు అప్పుడు అనుభవించింది లాభం ఇప్పుడు ఇక లాభం లేదు కాబట్టి నువ్వు చచ్చిపో అంటుంది ఈ భార్య అంటున్న మాటను బట్టి ఎంత వేదన భర్తకుంటుంది దేవుని బిడ్డలారా కానీ స్త్రీలైన మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను కూడా నా కుటుంబంలో నేను ఆర్థికంగా దైవ సేవకుడు నష్టపోయినప్పుడు ఆయన సేవకు ముందు వ్యాపారం ప్రారంభించినప్పుడు నాకు వస్తున్న శాలరీ మొత్తం అప్పులకు వెళ్ళిపోతున్నప్పుడు అప్పులు ఎక్కువైపోయి బాధపడుతున్నప్పుడు నేను ఒక్క మాట నోరు తెరిచి అనలేదండి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని నేను డబ్బులు దాచుకోవాలి నేను బట్టలు కొనుక్కోవాలి అనలేదు కానీ నా సంపాదన అంతా ఎవరికి ఇచ్చేదాన్ని అంటే ఆయనకి ఇచ్చేదాన్ని నేను ఆయనను ఎంకరేజ్ చేసేదాన్ని ఏమనంటే ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు మనల్ని దీవిస్తాడు ఈరోజు మనం ఈ స్థితిలో ఉండొచ్చు కానీ రేపటి దినము దేవుడు మనకిచ్చే ఒక అద్భుతమైన వరం చూడండి ఎంకరేజ్మెంట్ అనమాట ప్రోత్సాహం మీరు ప్రార్థన చేయండి అని ప్రోత్సాహపరిచేదాన్ని సేవకని చెప్పి బిజినెస్కి లోబడ్డారు మీరు సేవకు లోబడలేదు కాబట్టి ఈ శాపం మనకు వచ్చింది ఇక ఎందుకు బ్రతికి వేస్తాను నేను ఎప్పుడు కూడా అంటుంది ఏమంటారు మూర్ఖపు మాటలు మాట్లాడడం దేవుని మహాకృపను బట్టి దేవుడు నేర్పలేదు కానీ దేవుడు నేర్పించింది ఏంటంటే ఎంత పోరాటంలో నువ్వు ఉన్నా
నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను. రియల్లీ దేవుని బిడ్డలారా, ఆ ప్రోత్సాహకరమైన మాటలు ఎప్పుడైతే నేను ఆయనకు చెప్పానో, ఆయనను ప్రోత్సాహపరిచానో, దేవుడు ఏం చేశాడంటే నేను చెప్తున్న ఆ ప్రోత్సాహకరమైన మాటలను బట్టి చాలా బలము తెచ్చుకున్నారు దేవుని బిడ్డలారా. చూడండి, నువ్వు ఇంటికి రాగానే మంచం మీద పడుకొని ఉంటావు, చేత అయ్యే చేత కాకుండా నాకు బాగాలేదు, నాకు అట్లుంది ఇట్లుందంటే ఆ ఇంట్లో ఆయన ఎంత ఉత్సాహంగా బయట నుండి వచ్చినా ఒకటేసారి ఏమైపోతుంది తెలుసా, ఇంటి వాతావరణం మారిపోద్దండి. కొన్ని కొన్నిసార్లు హెవీ సిక్నెస్ వస్తుంది నా శరీరంలోకి. నేను అనేక స్థలాలు తిరుగుతుంటాను, భయంకరమైనటువంటి అనారోగ్యం, బలహీనత శరీరంలో అనిపిస్తుంటుంది. కానీ ఆయన రాగానే నేను యాక్టివ్గా కనబడతాను. ఎందుకు అంటే నా యాక్టివ్నెస్ ఆయనలో ప్రోత్సాహాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు పిలిచి నువ్వు స్టేజ్ ఎక్కడానికి రెడీనా అంటే నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే నా యొక్క అంటే నేను నిరుత్సాహపరిచిన, నేను కొంచెం డిసప్పాయింట్గా ఉన్నా, ఆయన స్పిరిచువల్ లైఫ్ లెవెల్స్ తగ్గిపోతాయి. నీ స్పిరిచువల్ లెవెల్స్ని బట్టే నీ భర్త ఆత్మీయ స్థితి పెరుగుతుంది సహోదరి. ఇది చాలామంది స్త్రీలు రాగానే ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు, బెండకాయ లేదు, బీరకాయ లేదు, వంకాయ లేదు, లేకపోతే ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏం సంపాదించావు, ఏం చేసావు, ఎక్కడ పెట్టావు, మీ ఇంట్లో పెట్టావు, మీ తల్లికి పెట్టావు, అక్కకు పెట్టావు, చెల్లికి పెట్టావు, ఏం చేసావు, ఏం చేసావు, ఏం చేసావు. ఇది సింపుల్గా సిల్లీగా ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ లేని వ్యక్తులు మాట్లాడే మాటలు స్త్రీలు. కానీ నువ్వు ఎట్లుండాలి అంటే, మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు తప్పకుండా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరమైన వచనాలు నువ్వు పలకాలమ్మా ఇంట్లో. నీ బిడ్డల గురించి అయినా, నీ భర్త గురించి అయినా, అప్పుల పాలైపోయి లక్షలప్పు అయిపోయి ఆర్థిక స్థితిలో నలిగిపోయిన ఉన్న మా జీవితాల్లో కృంగిపోయిన అనుభవంలో మేమున్నప్పుడు, భయంకరమైన ఆత్మీయ పోరాటాన్ని అనుభవిస్తున్నప్పుడు, అందరూ వదిలిపెట్టినప్పుడు నేను అన్న మాట ఏంటంటే, దేవుడు తోడుంటే ఒకనొక రోజు ఆస్తికి కర్తలుగా మనల్ని చేస్తాడా. అంటే మీరు ఒకవేళ దేవుని సన్నిధిలో నేను ఆయన చిత్తము చేయలేదని బాధపడకండి, కానీ నీ చిత్తము చేస్తానని మీరు కమిట్ అయిపోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కమిట్ అయిపోతామో దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి పనిచేయటం ప్రారంభిస్తాడు. చూడండి, జరిగిన నష్టాన్ని జ్ఞాపకం చేయొద్దు, కానీ జరగబోతున్న బ్లెస్సింగ్ కొరకు మనం ఎంకరేజ్ తెచ్చుకోవాలి దేవుని బిడ్డలారా. చూడండి, జరిగిన ఇంతేనా మన లైఫ్, ఇక మనం ఉపయోగపడమా, ఇక ఇంత మట్టుకేనా, ఇక ఇలాగే ఉంటామా అని నువ్వు అన్నప్పుడు ఆయన ఒక మాటని, మీ ఇద్దరు కలిసి మీ నాలుక ద్వారా ఏ ప్రవచనం చెప్తున్నారంటే, ఇంకా నెగిటివ్గా మాట్లాడడాన్ని బట్టి మీ కుటుంబంలో డిప్రెషన్ అనే స్పిరిట్ ఎంటర్ అవుతుంది. ఏ స్పిరిట్? కృంగిపోయే స్పిరిట్ అండి. అందుకని నేను ఏమైనా పర్వాలేదు కానీ నేను నిలబడతా. అందుకని ఎస్తేర్ అంటది, నేను ఏమైనా పర్వాలేదు కానీ రాజునొద్దకు వెళ్తా, నేను నశించినా నశిస్తా కానీ ఎక్కడికి వెళ్తా నేను చెప్పండి. ఎందుకంటే నేను కానీ రాజునొద్దకు వెళ్తే నాకు దొరికేది ఏంటంటే శిక్ష, నాకు దొరికేది ఏంటంటే నన్ను రాజు పక్కకు పెట్టేస్తాడు, చంపేస్తాడు. కానీ నేను దేవుని యొద్దకు వెళ్ళి రాజుని యొద్దకు వెళ్తాను. ఎందుకంటే నా మీద ఏమైనా పర్వాలేదు. ఇట్లుంటావను చెప్పండి, ఇలా ఉంటారా మీరు? ఇలాంటి స్త్రీలుగా ఉంటారా? నెంబర్ ఎలా ఉంటారు మీరు? నేను నశించినా నశిస్తా, లేకపోతే నేను ఏమైనా పర్వాలేదు కానీ నేను యూదుల పక్షంలో రాజుని యొద్దకు వెళ్తా. ఎందుకంటే నేనున్నాను ఎక్కడికి వెళ్ళడానికి? రాజు దగ్గరికి వెళ్ళడానికి. చూడండి, అంటే యూదుల బాధ్యత అంతా ఎవరు తీసుకుంటున్నారంటే, ఒక స్త్రీ అయినా ఎస్తెర్ రాణి తీసుకుంటుందండి. ఈరోజు ఎస్తెర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరినుంటే మీ గుడిచే పైకెత్తండి. చాలా దేవునికి స్తోత్రం అమ్మా, పేరులో ఉన్నది అసలు గొప్పతనం. చూడండి, చిన్న వయసు నుంచి అమ్మని నాన్నని పోగొట్టుకున్న ఒక అనాథ, ఆమె జీవితంలో ఎవరి ప్రేమను కూడా ఎక్కువ ఎరుగని ఒక స్త్రీ. అంతేకాక ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉంటాయి పెళ్లి చేసుకోవడానికి. తన పెంచిన వ్యక్తి ఒక మాట అన్నాడు, నువ్వు పలా అన్య రాజుని పెళ్లి చేసుకోవాలి, అది కూడా రెండో భారీగా, అంటే ఉభయ అవుతుంది ఆమె. అంటే చూడండి, ఒక స్త్రీని హెచ్చించబడ్డానికి అంటే ఆమె లెవెల్స్ పైకి తరగటానికి విధేయతనే పైకి తీసుకొని వస్తుందండి. ఒబీడియన్సీ ఏం చేస్తుందంటే, దేవునికి కూడా ఇష్టం ఏ స్త్రీ ఒబే అవుతుందో, ఏ స్త్రీ ఆ స్థితిలో ఉంటుందో, ఆ స్త్రీ మీద ఆయన మనస్సు ఉంటుంది. ఒకవేళ మొర్దుకై కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఏమయ్యా,
పెంచావు గానీ మమ్మీ డాడీ లేకపోయినా నేను ఒక అన్య రాజుని పెళ్లి చేసుకోవాలా అది కూడా రెండో భార్యగా వెళ్ళాలా నేను చూస్తే చిన్న వయసు ఆయన చూస్తే పెద్ద వయసు నేను చూస్తే చాలా అందమైన దాన్ని చక్కని దాన్ని అలాంటి దాన్ని తీసుకెళ్లి ఆయనకి పెళ్లి చేస్తాను అంటున్నావు ఇదేమన్నా నీకు న్యాయమా అని అడగలేదు కానీ అన్య రాజుని రెండో పెళ్లి నువ్వు చేసుకోవాలంటే కూడా తల వంచింది చూడండి అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామముగా ఎంచబడిందని అంటే ఆయన చూపిన విధేయతను బట్టి అని రాస్తాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చూపిన విధేయతను బట్టి ఆయన తీసుకున్న తగ్గింపు జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు యేసయ్య నామాన్ని ఘనపరిచాడు దేవుని బిడ్డలారా నువ్వెప్పుడు స్త్రీగా ఘనపరచబడతావంటే నువ్వెప్పుడు తగ్గించుకుంటావో ఎప్పుడు దీనురాలుగా మారిపోతావో ఎప్పుడు నీ దీనత్వం దేవునికి కనబడతదో దేవుడు నిన్ను పైకెత్తుతాడు ఇది లేకపోతే నువ్వెంత అంటే నేనెంత అంటే నడవదు ఈ రోజుల్లో చూడండి యోబు భార్య చాలా చక్కటి సలహా ఇవ్వాలి వద్దయ్యా నువ్వేం చేయాలి అంటే అయినా పర్వాలేదు నువ్వు ప్రార్థన చేయి దేవుడు కనికరం కలిగిన వాడని చెప్పాలండి ఎందుకంటే నువ్వు మరణించితే బాగుంటుంది అని ఒక భార్య భర్తను అంటుంటే ఆ భర్తకి ఎలా ఉంటుందండి అంటే చూడండి భార్య ప్రేమలోనన్న మార్పు ఉంటుంది కానీ దేవుని ప్రేమలో మార్పు ఉండదని కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటాం కానీ నువ్వు దేవునిలో ఉన్న భార్యవైతే క్రీస్తులో ఆ గుణాతిశయములు కలిగిన స్త్రీవైతే నీ భర్త డిసప్పాయింట్లో ఉన్నా నీ భర్త కృంగిపోయిన స్థితిలో ఉన్నా నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ భర్త నిన్ను బలహీనపరిచే స్థితిలో ఉన్నా నువ్వేమంటావంటే పర్లేదు ఈ రోజు కాకపోతే రేపు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మీరు బాధపడొద్దు కానీ మనం ప్రార్థన చేద్దాం మనకి ప్రార్థన వద్దు ఎదిరింటాం ఇట్లుంది పక్కింటాం అట్లుంది ఇంటి ఇంటెనకాం ఇట్లుంది చర్చిలో వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు మనం ఎందుకు ఇట్లుండాలి నువ్వు సంపాదిస్తున్నావు ఒక్క చెయ్యి ఆయన చూడు రెండు చేతులు సంపాదిస్తున్నాడు అనే భార్యలుగా ఈరోజు క్రైస్తవ భార్యలు లేకపోలేదు దేవుని బిడ్డలారా కానీ నువ్వు అలాంటి భార్యగా ఉండొద్దు కానీ యోబు భార్య అలా ఉంది కానీ బైబిల్ గ్రంథంలో దేవుని కోసం నిలబడిన ఒక మంచి సూపర్ న్యాచురల్ అనాయింటింగ్తో వాడబడిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు అలాంటి స్త్రీగా ఈ స్త్రీల సదస్సులో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు సహోదరు